46వ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతోంది. దీంతో పాటు కొన్ని వస్తువులపై పన్ను రేట్లను సవరించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రీఫండ్ చెల్లింపులను తగ్గించుకునేందుకు విలోమ పన్ను విధానంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జీఎస్టీ విధానంలో 5, 12, 18, 28% చొప్పున పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి. అయితే 12-18% పన్ను స్లాబులను కలపాలని గత కొంతకాలంగా డిమాండ్లు ఉన్నాయి. రేట్ల హేతుబద్దీకరణకు సంబంధించిన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తమ నివేదికను మండలికి సమర్పించనుంది. ఇటీవల చెప్పులు దుస్తులపై జీఎస్టీని పెంచిన విషయం తెలిసిందే. వీటిపై 5% ఉన్న జీఎస్టీని 12% పెంచారు. ఈ రేట్లు జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే దీనిపై వ్యాపారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రేట్లు పెంచడం వల్ల చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిపై పన్ను రేట్లను సవరించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాటిక రఘురా.